లేమన్ లాంగ్వేజ్ లో ఎలా ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు ఎలా ఇమ్యూనిటీ సిస్టమ్, మన తినే పదార్థాలు ఎలా ఉంటుందో చెప్తారా ఎంఎస్ రెడ్డి గారు? ఎక్సలెంట్ క్వశ్చన్ విలాస్. అది వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్, బట్ ఐ ఆన్సర్ ఏంటంటే, మనకి 5000 ఇయర్స్ నుంచి మనకు తెలియదు, ఎంతకుముందు ఉండింది మనకు తెలియదు. 5000 ఇయర్స్ అనుకో శ్రీకృష్ణుడు బటర్ మిల్క్ తెచ్చినాడు, మనకందరికీ తెలుసు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆయన ఫోర్ ఫాదర్ ఆఫ్ ప్రోబయాటిక్స్. ఓకే, ఈ ప్రోబయాటిక్స్ అందరూ మాకంతా ఉంది క్రెడిట్ ఇప్పుడు, బట్ రియల్ ఆయన ఫోర్ ఫాదర్ వీటికంతా, మన గ్రాండ్ ఫాదర్ ఆయన, ఆయన పెట్టినాడు ఈ బటర్ మిల్క్. 1908లో ఫస్ట్ టైం ఈలాయ్ మెక్నికాఫ్, ఇప్పుడు చెప్తాను నీకు మన విలేజ్ సంగతి. ఈలాయ్ మెక్నికాఫ్ కి హీ గాట్ నోబెల్ ప్రైజ్. ఓకే, నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చినారు? ఫాగోసైటోసిస్, మనం తెలుసు కదా, స్కూల్లో చదివినాం కదా, ఏదైనా చదివినా. ఫాగోసైటోసిస్ అంటే ఏ బ్యాక్టీరియా వచ్చినప్పుడు మన వైట్ బ్లడ్ సెల్స్ తింటాయి. హీఈస్ ద వన్ దట్ ఇన్వెంటెడ్ దట్, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు. ఈయన ఆ ఫాగోసైటోసిసే కాకుండా ఈ ప్రోబయాటిక్స్ మీద పనిచేస్తున్నాడు. తెలుసో తెలియకో ఆయన ఒక డిస్కవర్ చేశాడు, ఈ బ్యాక్టీరియా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఉండే బ్యాక్టీరియా ఈ ఈ గన బాగుంటే, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ హెల్త్ బాగుంటే హ్యూమన్ బీయింగ్ విల్ లివ్ లాంగ్, చాలా రోజులు బతుకుతాడు అని చెప్పినాడు. నోబెల్ లెక్చర్లో చెప్పినాడు అది. నోబెల్ ఇచ్చింది ఫాగోసైటోసిస్కి, లెక్చర్లో చెప్పింది ఈ ఈ జీవ మనది మన మన జీవ కోశంలో ఉండే బ్యాక్టీరియా బాగా హెల్తీగా ఉంటే నీకు చాలా రోజులు బతుకుతావు. ఆ రోజుల్లో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రష్యన్స్ కొందరు 140 సంవత్సరాలు బతుకుతున్నారు. అంతవరకు ఎందుకు, మన భీష్ముడు 135 ఇయర్స్ వార్ చేసినాడు, ఆయన ఎవరు చంపలేకపోయినారు. ఓకే, ఎందుకు 135 ఇయర్స్ అంటే అట్టుండింది అనమాట. ఆ టైంలో ఈ ప్రోబయాటిక్స్ చాలా బాగుండేవి. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చినాయో, అన్స్క్రూపులస్ గా యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తా ఈ బ్యాక్టీరియా చనిపోయి అప్పటి నుంచి రకరకాల జబ్బులు వచ్చినాయి. ఇప్పుడు క్యాన్సర్ ఎక్కింది, ఇది ఎక్కింది. ఎందువల్ల ఏంటంటే ఈ కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను ఈ క్వశ్చన్. పల్లెటూరులో మనం ఏం చేయాలా? ఓకే, మనం అంతా ఒరిజినల్ గా రైతులమే. ఓకే కదా, పల్లెటూరులో ఏం చేయాలి? పల్లెటూరులో మనం ఏం చేస్తుందంటే, మన సర్వెంట్స్ కి మార్నింగ్ రాత్రి మిగిలిన అన్నంతో బటర్ మిల్క్ కొంచెం వేసి సద్దన్నం చేస్తుంది. వాళ్ళకి మార్నింగ్ ఒక మిరపకాయ ఇచ్చి ఆ సద్దన్నం పెడితే స్ట్రాంగ్ గా ఉండేది వాళ్ళు. ఒక్క రోజు కూడా వాడు ఓడక లేకపోతే మనం తనకలాడిపోయేది, ఎట్టపోయినాడో ఏమో అని. రైట్, వాళ్ళకి జబ్బులు వచ్చేది లేదు, హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఎందువల్ల? ఏంది సద్దన్నం అంటే ఏంది అంటే, ఏంటంటే వైల్డ్ ప్రోబయాటిక్స్. అయ్యి ఇప్పుడు మనం అమెరికాలో ఏం చేస్తున్నాం, మా కంపెనీ మేము ఏం చేస్తాం కదా, ప్రోబయాటిక్ అంటే మాకు డిఫైన్డ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. మనకి అమెరికాలో కోడ్ ఆఫ్ ఫెడరల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఒక్కొక్క ప్రోడక్ట్ చేయాలంటే పర్టికులర్ బ్యాక్టీరియా ఉన్నాయి. ఇప్పుడు నీకు బటర్ మిల్క్ అంటే ఆ బటర్ మిల్క్ వచ్చే స్పెసిఫైడ్ బ్యాక్టీరియా, యోగర్ట్ అంటే దానికి తెచ్చి స్పెసిఫైడ్ బ్యాక్టీరియా, డిఫైన్డ్ స్ట్రెయిన్. అర్థమైందా? ఇది డిఫైన్డ్, ఇది 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 ఏందో మనకు తెలుసు, దాని పని తెలుసు. కానీ కానీ ఇండియాలో ఏమైంది, మనకు తెలుసో తెలుగు చేస్తా ఉన్నాం ఎప్పటి నుంచో, బటర్ మిల్క్ ఇంట్లోనే చేసుకుంటాము, ఆ రిన్నట్ సేమ్ ఈరోజు వేస్తాము, అది చచ్చిపోతే పక్కింటి వాళ్ళు చేసుకుంటాము. ఇది జరుగుతా ఉంది 5000 సంవత్సరాలు. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాక్టీరియాలజికల్గా వైల్డ్ స్ట్రెయిన్స్ డెవలప్ అయింది, వైల్డ్ ప్రోబయాటిక్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, ఆ 12 అవర్స్ పెట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా గ్రో అయ్యి ఆ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్స్ విలాస్ ఇమ్యూనోమాడ్యులిన్ అంటారు దాన్ని. అప్పుడు మనకి ఒక్క చిన్న గ్లాస్ బటర్ మిల్క్ లో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయి పర్ గ్రామ్, పర్ గ్రామ్. ఇప్పుడు అంత 100 ml తాగినాం అనుకో, లెట్స్ సే అ బిలియన్ టైమ్స్ 100 బిలియన్, దట్ మీన్స్ ఆల్మోస్ట్ లైక్ 0.1 trillion బ్యాక్టీరియా ఉంది. ఓకే, ఇంత ఇంత బ్యాక్టీరియా నువ్వు బయట కొనుక్కొని తినాలంటే చిన్న క్యాప్సూల్లో ఇంత ఇంత బాటిల్ వచ్చి $30 అప్ టు $60. ఓకే, మనకి ఆ ఇండియాలో ఒక గ్లాస్ లో వస్తుంది కదా, అందులో ఆ స్ట్రెయిన్ మచ్ స్ట్రాంగర్. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అందరూ అంటారు అని, నీకేం తెలుసు ఇండియన్ బటర్ మిల్క్. అంటే అందుకే అంటారు భారతీయ సనాతన ధర్మంలో మన ఫుడ్ కి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఎందుకంటే మనం తినేటప్పుడు కూడా శుచి శుభ్రత పాటిస్తూ ఆ అన్నంలో కూడా మనం ఫస్ట్ కర్రీ కలుపుకొని తర్వాత సాంబార్ కలుపుకొని రసం కలుపుకొని తర్వాత చివరిగా పెరుగు తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుంది. ఇది నిజంగా చాలా చక్కగా చెప్పారండి. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.